వచ్చే ఏడాది నుంచే విశాఖ నుంచి పరిపాలన జరుగుతుందని అన్నారు మంత్రి అమర్నాథ్. ఈ వ్యాఖ్యలను తప్పుబట్టారు టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు. కోర్టులో కేసు నడుస్తూ ఉంటే అలా ఎలా చెప్తారని ప్రశ్నించారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ రాష్ట్ర పరిపాలన అనేటువంటిది విశాఖపట్నం వేదిక చేస్తారు. మీరు ఇప్పుడు కాదు నేను రాత్రి నిద్రలో లేపడినా ఇదే చెప్తాను, ఇదే జరగబోతుంది కూడా. ఇంకేం సైకిల్ అండి, తుప్పడిపోయింది. ఇంకా సైకిల్ గురించి ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయన గుర్తుండట్లేదు. నిన్న ఏదో గుంటూరు వచ్చి ఇవి రాష్ట్రానికి చివరి ఎన్నికలు అంటున్నాడు. అంటే ఈయన లేకపోతే ఇంక రాష్ట్రం లేదా, లేకపోతే ఈయన లేకపోతే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండదా, లేకపోతే ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఉండవా, లేకపోతే ఈ రాష్ట్రానికి ఇంకెవరు లేరు అనుకుంటున్నాడా? ఎవరు సైకో అనేటువంటిది ప్రజలు నిర్ణయించారు. రోడ్డు మీద మాట్లాడడం మంచిది మంత్రి కోర్టులో కేసులు ఉన్నాయి, సుప్రీంకోర్టు కూడా క్లియర్ ఇచ్చింది డైరెక్షన్స్. అసలు కాదు భారతదేశంలో కాదు వరల్డ్ మొత్తం మీద ప్రపంచం మొత్తం మీద మూడు రాజధానులు ఉన్న దేశం చూపించినా సౌత్ ఆఫ్రికా అని అక్కడ ఉందట వాళ్ళు కూడా బాగోలేదు చెప్పి మరి వెనక్కి వస్తారు.